ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి గ్రీన్ హలో ఆల్ సో ఇప్పుడు ప్రెసెంట్ దేశంలో నడుస్తున్న ఒక పెద్ద చర్చ ఏంటంటే మోదీ గవర్నమెంట్ ఇండియా అనే మన దేశానికి ఇండియా అనే ఉన్న పేరుని భారత్ లాగా మార్చబోతుందని చెప్పి ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలో జీ ట్వంటీ సమిట్ నడుస్తుంది సో దానికి సంబంధించి వేరే దేశాల ప్రెసిడెంట్లకు ఒక ఇన్విటేషన్ పంపించే ప్రక్రియలో దాంట్లో ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పి రాసి పంపించారు సో అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చూసిన తర్వాత ఏదైతే సందేహం ఉందో ఇండియాని భారత్ లాగా మార్చబోతున్నారు అనే సందేహం అయితే ఉందో అది ఇంకా బలపడిన పరిస్థితి అండ్ దాని గురించి చాలా పెద్ద మొత్తంలో డిస్కషన్ కూడా నడుస్తుంది అండ్ దీనికి సంబంధించి రాబోయే పార్లమెంట్ పార్లమెంట్ సెషన్లో కూడా ఈ భారత్ నుంచి ఇండియా నుంచి భారత్కి పేరు మార్చడానికి దానికి సంబంధించిన ఆమోదం ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం డెఫినెట్గా చేస్తుంది అండ్ దానికి సంబంధించిన మెజార్టీ కూడా బీజేపీ దగ్గర ఉంది అని చెప్పి చాలా ఒక పెద్ద మొత్తంలో ఒక వాదన అయితే వినిపిస్తుంది సో రాజ్యాంగంని బేస్ చేసుకొని మన కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని నిజంగా ఇండియా అని ఉన్న పేరుని మనం భారత్ లాగా మార్చుకునే వీలుందా అంతేకాకుండా నిజంగానే అలా మార్చుకుంటే దానికి కావాల్సిన ఎంత ఖర్చు అవుతుంది అండ్ దాంట్లో ఇంకా ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మన కంట్రీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలా చాలా క్వశ్చన్స్ అందరి మధ్య నడుస్తుంది అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎంత ఖర్చు అవుతుంది అసలు రాజ్యాంగపరంగా చూసుకుంటే సాధ్యమవుతుందా అనే క్వశ్చన్స్ అందరిలో తలెత్తుతున్నాయి సో ఈ విధంగా చూసుకుంటే ఇలా కామన్గా చూసుకుంటే ఒకసారి మన ఇండియాని కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని కొన్నిసార్లు ఇండియా అంటాం కొన్నిసార్లు భారత్ అంటాం భారత్ గుణ అని కూడా అనుకుంటాం సో అలా అదేవిధంగా రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో కూడా చూసుకుంటే ఆర్టికల్ వన్లో కూడా చూసుకుంటే ఇండియా యాజ్ భారత్ అని ఉంటుంది అంటే ఇండియా అంటే భారత్ భారత్ అని అంటే ఇండియా అని కూడా దాంట్లో రాసి ఉంది ఇదే విధంగా చూసుకుంటే ఆర్టికల్ ఫిఫ్టీ టూలో మాత్రం ప్రెసిడెంట్ విషయానికి వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కానీ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని అయితే ఉండదు సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ జీ ట్వంటీ సమిట్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి పంపించడం ఇలా చూసుకుంటే నిజంగానే ఇండియా అనే పేరుని భారత్గా మార్చబోతున్నారు అని చెప్పి ఊహాగానలు అయితే పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఈ విధంగా రాజ్యాంగం పరంగా చూసుకుంటే రాజ్యాంగంలో కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి భారత్ అనే పేరుని కూడా చేర్చబోతున్నారు అని చెప్పి కూడా దానికి సంబంధించిన తీర్మానం కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ బిల్ని పాస్ చేసే ప్రయత్నంగా బీజేపీ ముందుకెళ్తుందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్న చెప్తున్నమాట సో ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే ఒక దేశం పేరు మారిస్తే ఎన్నో సాంకేతిక ఐ మీన్ కొన్ని చేంజెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మన సుప్రీంకోర్టు ఉంది సో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం కానీ ఇక్కడ భారత్ని మార్చుకున్న తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ భారత్గా మార్చాల్సి వస్తుంది అండ్ కరెన్సీలో కూడా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ దాన్ని మార్చాల్సి వస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే చాలా పేర్లు ఇండియా అని రాసి ఉన్న ప్రతి చోట భారత్ 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 అని చెప్పి మనం చేంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో ఆ విధంగా చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది అండ్ చాలా ఎక్కువ సమయం కూడా దీన్ని కేటాయించిన కేటాయించాల్సిన అవసరం కూడా దీంట్లో ఉంటుందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తుందన్నమాట సో దీనికి సంబంధించి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ అయితే దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం చూసుకుంటే చాలా దేశాలు ఇంతకు ముందు కూడా వాటికి ఉన్న పేర్లను మార్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ సెవెంటీ టూలో చూసుకుంటే శ్రీలంకకు సిలోన్ అని పేరుండే కానీ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ టూ తర్వాత వారు శ్రీలంకని సిలోన్ని శ్రీలంకగా పేరు లాగా మార్చుకున్నారు అండ్ దాంతోపాటు టూ థౌజండ్ ఎయిటీన్లో స్వాజిలాండ్ అనే ఒక దేశం దాని ఆ కంట్రీ పేరు స్వాజిలాండ్ అని ఉంటే దాని టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఈ స్వాత్నిగా మార్చుకుంది సో ఈ రెండు దేశాలు నైన్టీన్ సెవెంటీ టూలో శ్రీలంక సిలోన్గా ఉన్న కంట్రీ శ్రీలంకగా మారింది అండ్ స్వాజిలాండ్గా ఉన్న కంట్రీ ఇప్పుడు ఈస్ ఈ స్వాత్నిగా మార్చుకున్నారు సో ఇలా ఈ స్వాత్నిగా మార్చుకున్న టైంలో ఆఫ్రికాకి సంబంధించిన ఒక లాయర్ ఒక కంట్రీ పేరుని మనం మార్చుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అని అంచనా వేయడానికి ఒక ఫామ్లా కొనుక్కున్నాడు సో ఆ ఫామ్ల ద్వారా అంటే సేమ్ అదే ఫామ్లా యూజ్ చేసుకొని మన కంట్రీ పేరు కూడా అంటే ఇండియాగా ఉన్న పేరుని భారత్గా మార్చుకొని ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఆ ఫామ్ల వాడి ఒకసారి ఎస్టిమేట్ వేసుకుంటే అక్షరాల పద్నాలుగు వేల మూడు వందల కోట్లగా అంచనా అంటే అంత పెద్ద మొత్తంలో అన్ని వేల లక్ష కోట్లు అవుతుందని చెప్పి చాలామంది ఆ ఫామ్లా యూజ్ చేసి విశ్లేషకులు చెప్తున్నమాట సో దానికి సంబంధించి అంటే ఇప్పటికే దేశంలో మన కంట్రీలో చూసుకుంటే సరే ఇప్పుడైతే ఇండియాని భారత్గా మార్చుకుంటున్నారు గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం చూసుకుంటే మన దేశంకి సంబంధించిన కొన్ని సిటీస్ పేర్స్ కూడా మార్చారు అందులో వచ్చేసి అలహాబాద్ పేరుని ప్రయాగ్ రాజ్గా మార్చుకున్నాం అంతేకాకుండా ఔరంగాబాద్గా ఉన్న నగరాన్ని ఇప్పుడు ఛత్రపతి సాంబాజీ నగర్గా సాంబాజీ నగర్గా కూడా మార్చుకున్నారు సో అలహాబాద్ని అలహాబాద్ని ప్రయాగ్ రాజ్గా మార్చుకోడానికి మొత్తం మూడు వందల కోట్లు ఖర్చు అయితే ప్రయాగ్రాజ్ ఔరంగాబాద్గా ఉన్న నగరాన్ని ఛత్రపతి సాంభాజీ నగర్గా మార్చుకోవడానికి అక్షరాల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది సో ఒక రా రెండు రాష్ట్రాలకి సంబంధించిన రెండు నగరాలకి వాటికి ఉన్న పేర్లు మార్చడానికి దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఖర్చు అయితే ఒక కంట్రీకి సంబంధించిన పేరు ఇండియాని భారత్గా మార్చడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో అది అసలు చాలా పెద్ద మొత్తంగా ఒక భారం అని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు చెప్తుందన్నమాట అండ్ దానికి సంబంధించి టైం కూడా చాలా పెద్ద మొత్తంలో వేస్ట్ అవుతుందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు వారి వారి వాదన వినిపిస్తున్నారు సో ఈ లెక్కను చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది అంతేకాకుండా చాలా పెద్ద మొత్తంలో టైం కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు సో ఈ రకంగా ఇంకో క్వశ్చన్ ఏం అవుతుందంటే ఇంత సడన్గా ఇండియా అనే పేరుని భారత్ అని ఎందుకు మార్చాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అయినప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో ఉందో ప్రత్యర్థుల పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు ఒక కూటమిలా ఫామ్ అయ్యి ఇండియా అని ఒక పేరు ఇచ్చారు దానికి సో వాళ్ళని ఎదుర్కోవడానికి మాత్రమే కేవలం వాళ్ళని ఢీకొనడానికి మాత్రమే ఇండియా అని ఉన్న కూటమిని చీల్లడానికి లేదా వాళ్ళని ఓడించడానికి మాత్రమే భారత్ అనే పేరు తీసుకొస్తున్నారా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఒకవేళ అదే నిజమైతే ఇండియా అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించి కాదు కదా మొత్తం యావత్తు ఎంతో లక్షల మంది జనాభా ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఈ భారతదేశం సంబంధించింది అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నమాట సో ఇది ప్రజెంట్ ఇండియాని భారత్గా మారిస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి దాని గురించి ఒక చిన్న వీడియో దగ్గర దగ్గర నూట నలభై కోట్లు అంటే అంతకుమించి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవుతాయి దాంతోపాటు చాలా సమయం కూడా కేటాయించాల్సి వస్తుందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నమాట సో ఇది భారత్ ఇండియాగా ఉన్న పేరుని భారత్గా మారిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని దానికి సంబంధించి ఒక వీడియో సో దీనికి సంబంధించి అప్ టు డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆ టీవీ